ఇటీవల నీటిపారుదల ప్రాజెక్టులను సందర్శించే యాత్ర అనే దాన్ని చంద్రబాబు ప్రారంభించారు. అయితే ఈ సందర్భంగా అంగళ్ళనే ఒక ప్లేస్లో కొంత ఇష్యూ అనేది వచ్చింది. ఆ రోజు వైసీపీ శ్రేణులు కొంచెం రెచ్చగొట్టడంతో అక్కడ టీడీపీ శ్రేణులకి వైసీపీ శ్రేణులకి ఇష్యూ జరిగింది. అయితే ఆ ఇష్యూ జరిగి కూడా ఎప్పుడో 4వ తారీఖున జరిగింది, వారం అవుతుంది. ఇప్పుడు ఉన్నట్టుండి చంద్రబాబు నాయుడు గారి మీద హత్యాయత్నం కేసు నమోదు చేసి ఒక 20 మంది టీడీపీ శ్రేణుల మీద 11 సెక్షన్ల కేసులు ఈరోజు వైసీపీ పెట్టడం జరిగింది. దానికి సంబంధించి ఎస్ఐ గారు కూడా టీడీపీ వారిదే తప్పన్నట్టుగా మాట్లాడుతున్నారు. సో మీ అభిప్రాయం ఏంటి, వాస్తవంగా జరుగుతున్న పరిస్థితులు, టీడీపీ వారి మీద దాడి చేసి టీడీపీ వారి మీద కేసులు పెడతారా అని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు సీరియస్ అవుతున్నారు, మీ అభిప్రాయం ఏంటి అసలు? ఇప్పుడు జనరల్గా మనం పోలీస్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకోవాలి. పోలీస్ డిపార్ట్మెంట్ అంటే సాధారణంగా ఒక అభిప్రాయం వాళ్ళ మీద, జనాలకు ఒక అభిప్రాయం ఉంది పోలీసు మీద. ఎలాగంటే దారిలో బళ్ళు ఆపి లైసెన్సులు చూపించమని, హెల్మెట్ లేదని, త్రిబుల్ రైడింగ్ ఇలాంటి వాటిలో కొంచెం వసూలు చేసేవారు. ఇదివరకు ఎంత కొంత కక్కుత్ పడేవారు, దారిలో లారీలు ఆపి మళ్ళీ వాళ్ళకి చెక్ చేసి డబ్బులు తీసుకున్న ఆర్టీఓ వాళ్ళతోటి ఇలా ఇలాగ రకరకాలుగా ఉండటం వల్ల పోలీసు వాళ్ళ మీద ఒక దురభిప్రాయం ఉంది. మా చిన్నప్పుడు కూడా సైకిల్కి లైసెన్స్ బెల్ట్ ఉండేది, తెలుసా నీకు ఈ విషయం తెలుసా? 1982 వరకు రామారావు గారు గవర్నమెంట్, 83 గవర్నమెంట్ వచ్చే వరకు కూడా సైకిల్కి లైసెన్స్ ఉండాలి. చిన్న బెల్ట్ కొట్టిండి సైకిల్కి, చిన్న కన్నం కొట్టి ఆ లైసెన్స్ బెల్ట్ తగిలించాలి సైకిల్కి. లైట్ ఉండాలి సైకిల్కి, లైట్ లేకపోయినా లైసెన్స్ బెల్ట్ లేకపోయినా త్రిబుల్ రైడింగ్ దాని మీద కూడా ముగ్గురు ఎక్కినా, దాని రాత్రుళ్ళు లైట్ లేకుండా తిరిగినా పోలీసు వాళ్ళు ఆపి అప్పుడు ఒక 10 రూపాయో పావలాయో రూపాయో వసూలు చేసేవారు. అంటే అది వాళ్ళ అవసరం, అంటే దుర్మార్గం కాదు, అది వాళ్ళ అవసరానికి ఏదో రకంగా దండుకునేవారు. అది అట్ ది సేమ్ టైం పోలీసులు అంటే ఒక నమ్మకం, ఏదన్నా ఎవడన్నా బలహీనుడి మీద బలవంతుడు దౌర్జన్యం చేసినా, లేకపోతే ఏదన్నా కొట్లాడ జరిగినా, దొంగతనం జరిగినా, మాన బంగాళం మడలు జరిగినా పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు న్యాయం చేస్తారు, ఒక భరోసా ఉండేది. మొన్న మొన్నటి వరకు ఇప్పటికీ ఉంది. నిజంగానే వాళ్ళు కొంత హై ప్రొఫైలు, ప్రలోభాలు, ఒత్తిళ్ళు ఉన్నా పోలీసులు చాలా వరకు దాన్ని సాల్వ్ చేయడానికి, పరిష్కారం చేయడానికి దర్యాప్తు చేసేవారు. దొంగతనాలు జరిగినాయనుకో రికవరీ దొరకదు కదా, రికవరీలు అయ్యి ఉండవు కదా. వాళ్ళు పట్టుపోయి దొబ్బేసుకు వెళ్ళిపోయి బంగారం కరిగించేసి అమ్మేసుకుని రకరకాలు చేస్తారు దాన్ని. వాళ్ళు పట్టుకుని రగ్గొట్టేసి అక్కడ ఒకటి రికవరీ చేసి మొత్తమే అప్పచెప్పేవారు. అది హై ప్రొఫైల్ కేసులు జరిగి, ఎందుకంటే ఒకసారి ఎఫ్ఐఆర్ నోట్ అయిన తర్వాత వాళ్ళ మీద ఎత్తిమే పడిపోదు పిడుగులో కానీ. ప్రతిరోజు పై అధికారులు దొబ్బుతూ ఉంటారు వాళ్ళని, వాళ్ళు వేధించడానికైనా సరే దొబ్బుతూ ఉంటారు. అనేక ఒత్తిళ్ళు, అంటే నేను ఎగ్జాంపుల్ చెప్పాను ఇది. అది కాకుండా ఒక నాయకుడు పర్యటన ఉన్నా, వరదలు వచ్చినా, వాన్ వచ్చినా, అలర్లు జరిగినా, సమ్మెలు చేసినా, హర్తాళ్ళు, ధర్నాల్లో, నిరసన కార్యక్రమాలు ఏం చేసినా, ఎండ కొండ లేకుండా శ్రమ పడాలి. రోడ్డు మీద డ్యూటీ చేసే వాళ్ళకి కానిస్టేబుల్స్ ఉంటారు, ట్రాఫిక్ వాళ్ళు, మండు టెండ్ వచ్చినా, జోరుమైన వాన కురిసినా రోడ్ల మీద డ్యూటీ చేయాలి. అలాగే లాండ్ ఆర్డర్ పోలీసులు శాంతి భద్రతల విషయంలో వాళ్ళు పూర్తిగా ప్రజాసేవలో నిమగ్నమై ఉంటారు. ఇది కాకుండా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని వాళ్ళ మధ్యలోకి వెళ్ళి కొన్ని సాల్వ్ చేసుకురావాలంటే వాళ్ళ ప్రాణాలకే హానికరం ఉంటుంది. అవతలోడు తెగించిన వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఏమో డ్యూటీలు రకరకాల చక్రబంధంలో ఉంటారు. వీళ్ళు వీళ్ళు తుపాకీ వాడాలంటే బుడంత లెక్కలు ఉంటాయి, అవతలోడికి అదేం ఉండదు కదా. అలా చాలామంది డ్యూటీ కోసం డ్యూటీలో ప్రాణాలు వేసిన వాళ్ళు పోయి, అలాగే తీవ్రవాదుల విషయంలో, నక్సలైట్ల విషయంలో, మావోయిస్టుల విషయంలో పాపం అనేక మంది ప్రాణాలు పోతూ ఉంటాయి. పై అధికారుల ఆదేశాల ప్రకారం లాండ్ ఆర్డర్ కాపాడడానికి ఎన్నాళ్ళకి అక్కడ అడవిలో కూడా తిరిగి కూంబింగ్ చేసి రకరకాలుగా ఉంటుంది. కొన్నిసార్లు ఈ క్రమంలో వాళ్ళు దుర్మార్గంగా వ్యవహరించిన మాట వాస్తవం. అంత కఠినంగా ఉంటారు, చాలా అధికార దర్పం మదం కూడా కనిపిస్తుంది, భాష దుర్భాషలు మాట్లాడడం కూడా వాస్తవమే. ఇన్ని మంచి చెడు కలక పడుగు పేకలా కలిసిపోయి ఉంటుంది. కానీ ఎంతో కొంత భరోసా ప్రజలకైతే నమ్మకం ఉండేది పోలీస్ డిపార్ట్మెంట్. కారణం ఏంటంటే పోలీస్ అధికారులు చాలామంది, పోలీస్ సిబ్బంది ఎవరైనా సరే వాళ్ళు సరైన డ్యూటీ చేసి వాళ్ళ వృత్తిలో వాళ్ళు చేస్తున్న దాంట్లో పైకి రావాలి, రికార్డు క్లీన్గా ఉండాలి, ప్రమోషన్లు పొందాలి, పై స్థాయికి చేరుకోవాలనేటువంటిది ఆశయంతో పనిచేస్తారు. 160-170 మంది, ఒక 30 మంది చీడపురుగులు ఎవ్రిలా దిరీజన్ ఎగ్జామ్షన్ అంటే ప్రతి వ్యవస్థలోనూ కొంత చీడపురుగులు ఉంటారు, దుర్మార్గులు ఉంటారు, దుష్టులు ఉంటారు, స్వార్థపరులు ఉంటారు, అత్యంత నీచులు ఉంటారు. ఏ వ్యవస్థలో ఉన్నా సరే ఇందులోనూ అలాగే ఉంటారు, మరి సమాజంలో ఎలా ఉంటారో అలాగే ఉంటారు అందులో.
అయితే వాళ్ళకు బాధ్యత డ్రెస్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఎంతో కొంత బాధ్యత ఆత్మ పరిశీలన ఆత్మ చెప్పినట్టుగా నడుచుకునే పరిస్థితి కూడా ఉంటుంది వాళ్ళకి. ఇది తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో కానీ అంతకుముందు కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా చాలామంది పోలీసు అధికారులు చాలా నిజాయితీగా పనిచేసి సమాజంలో జరుగుతున్న అరాచకాలు నరికట్టడానికి కానీ లాండ్ ఆర్డర్ కాపాడడానికి కానీ అంటే కొన్ని చోట్ల వాళ్ళు కూడా వన్ సైడ్ తీసుకున్నా మరీ సిగ్గు విడిచి ఎప్పుడు చేయలేదు. కాబట్టి వాళ్ళ మీద గౌరవం అదే ఉంది. ఎందుకంటే ఇండియాలోనే ఏపీ పోలీస్ అంటే ఒక గౌరవం ఉంది. గ్రేహౌండ్ దళాలు లాంటివి పెట్టి మెరుకుల్ లాంటి ఆఫీసర్లు పెట్టి బృందాలను ఏర్పాటు చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. ఎలాంటి మంచి మంచి ఇప్పుడు చాలామంది ప్రాణాలు వదిలేశారు. వ్యాస్ గారు, ఉమేష్ చంద్ర, పరదేశి నాయుడు ఇలాంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఇలాంటి డిపార్ట్మెంట్లో ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ప్రజలు నిర్ఘాంతపోతున్నారు, నిశ్చేష్టులు అయిపోతున్నారు. ఏంట్రా ఇది, పోలీసు వ్యవస్థ ఇలాగ ఇంత వన్ సైడ్గా పనిచేస్తారా? ఎప్పుడు ఒక రకంగా ఉంటుంది. అధికారంలో ఉన్నవాళ్ళు కొంత ఎడ్జ్ ఉంటుంది, కానీ ఇంత దారుణం టీడీపీ రాలేదే. టీడీపీలో ఉండగానే నీకు ఎగ్జాంపుల్ మాచర్ల అప్పుడు ఆయన ఉన్నాడు కదా బ్రహ్మారెడ్డి, జోలకండి బ్రహ్మారెడ్డి, ఆయన మీద అటెంప్టెడ్ మర్డర్ కేసులు అవి ఉన్న నాన్ బెయిలబుల్ కేసులు ఆ పార్టీ అధికారంలో ఉండగానే. అలాగే అనేక మంది నాయకుల మీద ఇప్పుడు చంద్రమేని ప్రభాకర్ మీద రౌడీ షీట్ ఓపెన్ చేసింది టీడీపీయే, వాళ్ళ గవర్నమెంట్ ఉండగా. అంటే దాని అర్థం ఏంటి, అక్కడ ఉన్న పోలీసు అధికారులకు స్వేచ్ఛ ఉన్నాయి. వాళ్ళు చాలా నిజాయితీ పనులు నిరూపించుకోవడానికి అనవసర నిజాయితీ ప్రదర్శించిన సందర్భాలు ఉన్నాయి, మంచి పేరు తెచ్చుకునే సందర్భాలు ఉన్నాయి. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఈ పోలీస్ వ్యవస్థను ఆంధ్ర పోలీసుని నేను నమ్మను అని చెప్పాడు స్వయంగా. అలా చెప్పిన పోలీస్ డిపార్ట్మెంట్ తమ డిపార్ట్మెంట్ ఉనికిని దెబ్బతీసే విధంగా తన డిపార్ట్మెంట్ని అవమానించిన జగన్మోహన్ రెడ్డి గారు బూట్లు నాకడానికి వీళ్ళ మనసు ఎలా వచ్చింది, ఇది ఫస్ట్ పాయింట్. సరే మల్లాటోళ్ళు ఎలా మాట్లాడితే వాళ్ళు బాధ కలుగుతుంది, పోలీస్ ఆఫీసర్ సంఘం కొంచెం గింజుకుంటారు. మరి తెలుగుదేశం గవర్నమెంట్లో ఒక సీఏ వచ్చి మీసం తిప్పగలిగాడు తెలుగుదేశం ఒక ఎంపీ మీద, నాయకుడి మీద. ఇప్పుడు తిప్పితే నిన్న పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి ఎర్రగొట్టేసి ఎస్ఐ కూర్చోలో కూర్చుని సాధారణ కార్యకర్త ఎమ్మెల్యే అనుచరుడు ఎర్రగొట్టి పడేశారు పోలీసులను అక్కడ. నిన్న పేపర్లో చూసాను, ఆ పేర్లు అవి చెప్తే వాళ్ళకి ఇబ్బంది వస్తుంది. పేపర్లో వచ్చింది అందరికీ తెలిసింది, సోషల్ మీడియాలో కూడా తిరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి సంఘటనలు ఇది ఒకటి కాదండి. వైసీపీ కార్యక అధికార పార్టీలో ఉన్న కార్యకర్త ఎమ్మెల్యే ఎంపీ లేకపోతే సాధారణ కార్యకర్తను కూడా వీళ్ళు టచ్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఇలాంటి సంఘటనలు అనేకం జరిగినాయి. పచ్చి బూతులు తిట్టారు వాళ్ళు డైరెక్ట్గా. మరి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి వ్యవహారానికి వచ్చేటప్పటికి వాళ్ళని ఎంతో గౌరవించి పోలీసులో ప్రమోషన్లో చంద్రబాబు నాయుడు గారి హయాంలో కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్, ఏఎస్ఏలు ఒకేసారి 2,000-3,000 మందికి క్లియరెన్స్ వచ్చింది. ఇవన్నీ వాళ్ళు మనసులో లేవంటావా? వాళ్ళు కూడా సాధారణ ప్రజల్లాగా, సాధారణ ప్రజల కన్నా వీళ్ళు డిఫరెంట్గా ఉండాలి, ఉండి తీరాలి. ఎందుకంటే వాళ్ళకి బాధ్యత ఉంది, ప్రజలకు వాళ్ళ పట్ల నమ్మకం విశ్వాసం ఉంది, వాళ్ళు రక్షకులుగా భావిస్తారు. వాళ్ళు పోలీసు వాళ్ళు ఉన్నారు, పోలీసు వాళ్ళు చెప్తాను కంప్లైంట్ ఇస్తారని బెదిరిస్తారు కదా, ఎవడన్నా బలహీనుడి మీద ఎవడన్నా బలవంతుడు దాడి చేస్తే. అలాంటి పరిస్థితి అంత గౌరవం సమాజంలో భయం, భక్తి, గౌరవం, ఆదరణ, అభిమానం ఇన్ని రకాలు పొందుతున్నప్పుడు వాళ్ళు మరింత బాధ్యతగా వ్యవహరించాలి. కనీసం వాళ్ళ ఆత్మకు సమాధానం చెప్పుకోవాలి, వాళ్ళ కుటుంబ సభ్యులకు సమాధానం చెప్పుకోవాలి. వాళ్ళ వ్యవహారం ఎలా ఉంది ఈ 4 ఏళ్ళలో చూడండి, ఏ ఉద్యమం జరిగినా ఎంత కర్కశంగా వ్యవహరిస్తున్నారు. అమరావతి ఉద్యమంలో ఆ మహిళల పట్ల వాళ్ళు వ్యవహరించిన తీరు ఎలా ఉంది? ఒక బాలింతరాలని తన్నడి నేను పదే పదే ఎందుకు చెప్తున్నానంటే ఇది పచ్చి బాలింతరాలు పొత్తు కడుపు మీద తన్నడు పశువులాంటి అధికారని వాళ్ళకి ఎప్పటికైనా సరే వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకుంటారని. అతనికైనా శిక్ష పడిందా? ఒక అధికారి, జిల్లా స్థాయి అధికారి ఇటుక బెడ్డించుకొని ప్రజల మీద దాడి చేస్తాడు. నువ్వు ఎందుకున్నావు? నిన్ను ఎందుకు పెట్టాను? నువ్వు ఏ ఉద్దేశంతో నువ్వు ఈ డ్యూటీలోకి వచ్చావు? పోలీస్ అధికారిగా అధికారం చేతిలో పెట్టుకుని నువ్వు డ్రామాలు ఆడకంటే నువ్వు ధూళిపేటలో ఒక ముఠా ఏర్పాటు చేసుకుని ఉండొచ్చు కదా, ఒక రౌడీలు గ్యాంగ్ వేసుకుని బొంబాయిలోనూ గట్టా ఉంటారు కదా, కామటపురంలో గట్టా ఒక వీధికో మంచం వేసుకున్న కూడా కూర్చుంటాడు పహిల్వాన్. ఆడ అంకల 10 మంది రౌడీలు, ఆ వీధి అంతా ఆడు చూసుకుంటూ ఉంటాడు. అమ్మాలన్నా కొనాలన్నా ఆడ సెపరేట్ రాజ్యాంగం, హైదరాబాద్ ధూళిపేటలాగా. అలా కూడా చేయొచ్చు నీ బలం ఉంటే, మైట్ ఈజ్ రైట్ అనుకుంటే. అలాగే ఒక యువకుడు శిరోమండనం చేశారు అక్రమ ఇసుక రవాణాని అడ్డుకుంటే, ఒక డాక్టర్ మాస్క్ అడిగితే అధికార పార్టీ వాళ్ళని వేధించమంటే నటు రోడ్డు మీద ఎరగొట్టని కొడతారు ఆ డాక్టర్ని. ఒక డాక్టర్ను కానిస్టేబుల్ స్థాయి వ్యక్తి కొడుతున్నాడు, ఈడ్చుకెళ్తున్నాడు. అదే నీకు రోగం వస్తే కాలు చేయిపోతే ఆ డాక్టర్ కదా చూడాలి, నీకు కనిపించే దేవుడు కదా డాక్టర్ అంటే వైద్యుడు.
కనీసం అతను వృత్తికన్న గౌరవం అతని వయసుకు గౌరవం ఇవ్వాలి కదా. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి పర్యటన మీకు స్పష్టంగా తెలుసు, వైసీపీ కార్యకర్తలు వైసీపీ నాయకులు చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసి ఉన్నారు, మీకు స్పష్టంగా తెలుసు. వాళ్ళని వేధించమని, వాళ్ళ పర్యటనలు అడ్డుకోమని, వాళ్ళ నిరసనలను అణిచేయమని, వాళ్ళు గొంతు నొక్కమని, వాళ్ళు అవసరస్తులు చేయమని మీకు ఆదేశాలు స్పష్టంగా వస్తున్నాయి. వచ్చినప్పుడు మీ పై అధికార ఆదేశాలు పాటించాలి, కానీ అడ్డగోలు ఆదేశాలు ఇస్తే మేము ఇప్పుడు తల్లి గొంతు కోయమంటారు కొత్తారు మీరు. అంటే ప్రజాస్వామ్యం కూడా మీ తల్లి అడుగుతుంది కదా, మనందరం హాయిగా స్వేచ్ఛగా బతుకుతున్నామంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యం కదా. ప్రజాస్వామ్యానికి పునాది ప్రజలు, ప్రజల ఓటు హక్కు, వాళ్ళ ప్రాథమిక హక్కులు, ఇవన్నీ కాలు రాసి రాజ్యాంగం చట్టం ఉన్నది కదా మనకి. ఈ రాజ్యాంగం చట్టం నీకు ఒక అధికారికి ఎంత ఉందో హక్కులు, రాజ్యాంగం చెప్పిన ప్రకారం ఒక అధికారికి ఏం హక్కులు ఉన్నాయో, ఒక ముఖ్యమంత్రికి ఏం హక్కులు ఉన్నాయో, సాధారణ పౌరుడికి కూడా అదే ఉంది. అదే భారత ప్రజాస్వామ్యం గొప్పతనం, మన రాజ్యాంగం గొప్పతనం. దాన్ని మీరు కాలు రాయడానికి మీరు ఎవరు? హూ ఆర్ యూ? చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేత, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎంత స్వేచ్ఛగా తిరగగలుగుతాడో ప్రతిపక్ష నేత కూడా అంత స్వేచ్ఛగా తిరగగలుగుతాడు, తిరగాలి, అతని హక్కుది. అలాగే సాధారణ పౌరుడు నేను కూడా అలా తిరగగలుగుతాను. పోనీ ఏదన్నా అక్కడ ఇబ్బందికర పరిస్థితులు, సెన్సిటివ్ ఉద్రిక్తత పరిస్థితులు ఉన్నాయంటే మీరు మీ బాధ్యత అట్లా అదుపు చేయాల్సిన బాధ్యత మీది, మీ డ్యూటీ అది. ఇంట్లో పడుకుని ఎడిసిన పప్పు వేపించి తిందాం అనుకుంటున్నారా? మీ డ్యూటీయే అది. ఎన్ఎస్జీ ప్రొటెక్టే అయినా ఈ ప్రజలకు సంబంధించి రాష్ట్రంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల గురించి ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాడు. తర్వాత ప్రాజెక్టుల సందర్శన, జైత్రయాత్ర, యుద్ధ బేరో ఏదో పేరు పెట్టిన బయలుదేరాడు ఆయన. బయలుదేరినప్పుడు మీరు ఆ రక్షణ కల్పించాల్సిన బాధ్యత, అక్కడ పరిస్థితి అదుపు చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మొదట అనుమతి ఇవ్వనంటారు. అనుమతి ఇవ్వకపోవటానికి మీకేంటి ఇబ్బంది? గత ప్రభుత్వ హయాల్లో ఏ ప్రభుత్వంలో ఉన్నా ఎవరున్నా ప్రతిపక్ష నాయకులు స్వేచ్ఛగా తిరిగివారు, వాళ్ళ గళాన్ని స్వరాన్ని వినిపించుకోగలిగారు. ఇప్పుడే ప్రత్యేక పరిస్థితులు ఎందుకు వచ్చినాయి? ఏ కారణం చేత వచ్చింది? కొంతమంది పోలీసు అధికారులు కుల గజ్జితో నీ కులం ఇప్పించింది అన్న నీకు నీ ఉద్యోగం, భారత రాజ్యాంగం చట్టం ఇప్పించింది నీకు, దానికి లోబడి కదా నువ్వు పనిచేయాలి. ఇక్కడ ఆయనకి ప్రాజెక్టుల సందర్శన ఎక్కడెక్కడ అడ్డుకోవటం, వాళ్ళు ఎన్నాళ్ళు భరిస్తారు? 4 ఏళ్ళు భరించారు వాళ్ళు. చిన్న ఫ్లెక్సీలు కూడా దగ్గర నుంచి మాటల యుద్ధం వరకు ప్రతి దాంట్లోని బాధ్యతలు టీడీపీ వాళ్ళు అయ్యారు, ప్రతిపక్షాల బాధ్యతలు అయ్యారు. ఎవరైతే బాధ్యతలు ఉన్నారో వాళ్ళ మీద నిస్సిగ్గుగా కేసులు పెడుతున్నారు మీరు. ఇది ఇవాళ కాదు, ఈ 4 ఏళ్ళ నుంచి జరుగుతుంది. ఎన్నాళ్ళు భరిస్తారేమన్నా భరించి భరించి సహించి సహించి తిరగబడరా? వాళ్ళు తిరగబడతారు కదా, మన రక్తంలో ఉంది కదా అది. మన తిరగబడే లక్షణం లేకపోతే, న్యాయం కోసం పోరాడే స్వభావం లేకపోతే మన దేశానికి స్వతంత్రం వచ్చేదా? ఎన్నాళ్ళు బానిసలుగా బతుకుతారు? మీకంటే మీరు ఎవడో పై అధికారి చెప్పినట్టు మీ క్రమశిక్షణ ప్రకారం చచ్చినట్టు మీరు పనిచేయచ్చు, కానీ ప్రజలు ఎందుకు ఉండాలి? అసలు ప్రజల ప్రజాప్రభుత్వం కదా ఇది, ప్రజలే రాజులు కదా ప్రజాస్వామ్యంలో. నువ్వు సేవకుడు కదా, యు ఆర్ పబ్లిక్ సర్వెంట్. వాళ్ళ మీద నువ్వు అధికారు కాదు, నీ సబార్డినేట్ మీద నువ్వు పై అధికారి ఏమో, కానీ పబ్లిక్ కంటే నువ్వు అధికారు కాదు, పబ్లిక్ నీ బాస్. ఆ ప్రజలకు ప్రాతినిధ్యం వహించేవాడు నీకు బాసే డెఫినెట్గా ఎవడైనా కానీ, అధికార పక్షమైన ప్రతిపక్షమైనా. ఆ నాయకుడు వచ్చినప్పుడు నువ్వు భద్రత కల్పించాలి. తంబళ్ళపల్లి నియోజకవర్గం అంగళ్ళు సెంటర్లో ఆయన మీద రాళ్ళదాడి జరిగింది, దానికి బాధ్యులు ఎవరు? వైసీపీ వాళ్ళని స్పష్టంగా విజువల్స్ ఉన్నాయి. మీరు వాళ్ళని ఎందుకు అదుపు చేయలేదు? ఫస్ట్ అదుపు చేసి వాళ్ళు అసలు బయటికి రానివ్వకుండా అవసరం ఎందుకు చేయలేదు? మీరు చేయాలి కదా, సెన్సిటివ్ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడతాయని చెప్పాలి మీరు ఖచ్చితంగా, లేదంటే చాలా దూరంగా నిరసన వ్యక్తం చేయొచ్చు. రాళ్ళదాడి చేస్తే మీరు ఎందుకు ఉపేక్షించారు? దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? నిజమే పొంగనూరు బైపాస్లో గొడవలు జరిగినాయి, అక్కడ కూడా ఈ వైసీపీ కార్యకర్తలు వచ్చి వీళ్ళు రెచ్చగొట్టి వీళ్ళ మీద రాళ్ళదాడి చేస్తే పరస్పరం రాళ్ళు విసురుకున్నారు. ఒంటి చేతితో తప్పట్లు రావు కదా, ఇరుపక్షాలు దాడులు చేసుకుంటారు కదా. మరి ఇరుపక్షాలు దాడి చేసినప్పుడు వైసీపీ వాళ్ళ మీద ఒక్కళ్ళ మీద కేసు ఎందుకు పెట్టలేదు? మీరు తెలుగుదేశం వాళ్ళు వాళ్ళు రాళ్ళు దాడి చేసుకున్నారు, మీరు లాఠీ చార్జి తెలుగుదేశం వాళ్ళ మీద చేశారు. ఒక్క వైసీపీ వాడి మీదన్నా లాఠీ చార్జ్ చేసి తలల పగిలిన దృశ్యాలు ఉన్నాయా? తెలుగుదేశం వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసి చల్లా చెదురు చేశారు. చల్లా చెదురు అయిపోయిన వాళ్ళ మీద మీరు రాళ్ళు దాడి ఎందుకు చేశారు? పోలీసులు రాళ్ళు దాడి చేస్తారు ముద్దెట్టుకుంటారా? అంతకన్నా పెద్ద రాళ్ళు ఇచ్చి కొట్టేశారు. దానికి బలైంది ఎవరు? నిజంగానే గాయపడిన పోలీసులు సౌమ్యులే. ఎప్పుడు కూడా సౌమ్యులు మంచోళ్ళకే తగులుతాయి దెబ్బలు. ఈ దాడులు చేసిన వాళ్ళు ఈ దుర్మ దున్నపోతులో ఉన్న వాళ్ళు దాక్కుంటారు పోయి, వాళ్ళు తెలుసు ఏం జరుగుద్దో. మీరు ముందు పోలీసులు రాళ్ళు గెరేసిన పోలీసులు సస్పెండ్ చేశారు, మీరు ఎందుకు చేయలేదు? సిగ్గు లేకుండా ఇంకా ప్రెస్ మీట్లా
పార్టీ నాయకులు పెట్టిన ప్రెస్ మీట్ పెట్టి ప్రతిపక్షం మీద విమర్శ చేయడం ఏంటి? మీరు ల్యాండ్ ఆర్డర్ కాపాడవలసిన న్యూట్రల్గా ఉండాల్సిన వాళ్ళు అంటే రేపు పొద్దున్న తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే మీరు అందరూ శంకరగిరి మంజలు పోయి మళ్ళీ వాళ్ళు బ్యాచ్ వస్తారా? అంటే డిపార్ట్మెంట్లు అధికారులు జిల్లాధికార స్థాయి అధికారులు బాగా చదువుకున్న వాళ్ళు కూడా పార్టీలుగా చీలిపోయి ఇలా వ్యవహరిస్తే మీరెందుకు ఎవరికాడ సొంత సైన్యం పెట్టుకుంటారు కదా? మీ పనేముంది? మీరు ఉద్యోగాలు మానేసి పార్టీలో జాయిన్ అయిపోండి. ఆ డబ్బులు దండక మీకు ల్యాండ్ ఆర్డర్ మీరు ఎలా కాపాడలేదు? రేపులు ఆపలేకపోయారు, ఉమెన్ ట్రాఫింగింగ్ ఆపలేకపోయారు, గంజాయి రవాణాను ఆపలేకపోతున్నారు, ఇసుక అక్రమ రవాణాలో దుర్మార్గాల్లో ఏది కూడా మీరు ఆపలేకపోతున్నారు. మీ పని ఏముంది ఇంకా? మీరు అందరూ రాజీనామా చేసేసి ఆ పార్టీకి రక్షక పోటీల కింద మారిపోండి హ్యాపీగానే. వీళ్ళ వాళ్ళు వీళ్ళ బ్యాచ్ వీళ్ళని పెట్టేసుకుంటారు, ఖజానాకు బొక్క తప్పుతుంది కదా. సహజంగానే ఆలోచన వస్తుంది కదా. ఎప్పటికన్నా ఇక్కడ పొంగునూరు సెంటర్లో జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు. ఆయన ఏం చెప్పాడు? 4.5 ఏళ్ళు భరించాడు. మీ పోలీసులు పైకి కిందకి చూస్తున్నారు, వాళ్ళు దాడి చేస్తుంటే ఇవాళ స్పందించలేదైనా. ఆయన అనపర్తిలో 7 కిలోమీటర్లు నడిపించారు. ఒక ప్రతిపక్ష నాయకుడికి జాతీయ భద్రతా దళాల భద్రతలో ఉన్న వ్యక్తికి పోలీసులు ధర్మ చేస్తారు రోడ్డు మీద కూర్చుని, ఆయన దారి కట్టు కూర్చుంటారా? సిగ్గుగా అనిపించట్లేదు మీకు? టోటల్ డిపార్ట్మెంట్కి ఆలోచించుకోవాలా? రామతీర్థం వెళ్తుంటే చంద్రబాబు నాయుడు గారు కారణమయ్యకి మీరు లారీలు అడ్డపెట్టలేదు? వైజాగ్ ఎయిర్పోర్ట్లో చంద్రబాబు గారు నిర్బంధించి వైసీపీ వాళ్ళని వదిలేసి ఆయన మీద దాడి పురుగొల్పలేదు మీరు? ఎర్రకొండపాలెంలో ఆయన మీద రాళ్ల దాడి జరుగుతుంటే మీరు చూస్తూరుకులు? ఆయన హత్యా ప్రయత్నం కదా అది. మరి వాళ్ళు ఆ కమాండ్ వాళ్ళు ఫైరింగ్ ఓపెన్ చేస్తే ఎంత నష్టం అది? తిరిగి ఆయన మీద కేసులు పెడతారా? చంద్రబాబు నాయుడు గారి స్వభావం తెలిసినవాడు ఎవడన్నా ఆయన ఇలాంటి దాడులు చేయండి, కొట్టేయండి, చంపేయండి అంటాడా? కానీ మీరు ఆయన్ని వేధించిన తీరుకి 4.5 ఏళ్ళు చెప్పి పోలీసులు మీరు ఇది కరెక్ట్ కాదని ఆయన నోరు నొప్పొచ్చేలా చెప్పాడు. మాలాటోళ్ళు కూడా చెప్తున్నాను ఇది తప్పు అయ్యే పద్ధతి కాదు, మీరు వన్ సైడ్ ఉండి బూట్లాకి వాళ్ళని వదిలేయండి, వాళ్ళు నాలుగులు అరిగిపోయిన తర్వాత వాళ్ళే మానేస్తారు. మీలో నిజాయితీ కొరవడలేదు ఇంకానే. మీలో ఇది కరెక్ట్ కాదని దాదాపు సగం మంది పైన అనుకుంటున్నారు, మిగతా సగంలో సగం మంది ఎంటర్ అయ్యుకోవాలనుకుంటున్నారు. ఓ 25% ఉన్నారు పనికి మాలిన పోరంబోకులు ఆ డిపార్ట్మెంట్లో. వాళ్ళ గురించి మీరు 75% మంది చెడ్డ పేరు వస్తుంది కదా డిపార్ట్మెంట్కి. రేపు వద్దన మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని అసహించుకుంటారు కదా. మొన్న పారిశుద్ధ కార్మికుల్ని ఒక లేడీ కానిస్టేబుల్ ఎలా తొందుతుందో చూసారా? మీ 2 కళ్ళు ఉన్నాయా మీకు? కళ్ళు పోయినాయా? వాళ్ళ కుటుంబం ఎంత బాధపడుతుంది? ఈ తలలు పగిలిన వాళ్ళు, కాళ్ళు ఇరిగిన వాళ్ళు, మీ పోలీస్ స్టేషన్ మేడ నుంచి కింద దూకేసి కాళ్ళు చేతులు తిరిగిపోయిన వాళ్ళు, మీ వేధింపులు తట్టుకోలేక టార్చర్ తట్టుకోలేక ఒక ఎంపీని తీసుకెళ్ళి చంపేసి అంత టార్చర్ చేశారు, ఒక అధికార ప్రతినిధిని తీసుకెళ్ళి కరెంటు షాకులు పెట్టించేశారు. వాళ్ళు ఏమైనా దొంగతనాలు చేసి రికవరీ కోసం మీరు ఇంట్రాగేట్ చేస్తున్నారు వాళ్ళని, మీ బాసులు మెప్పు కోసం చేస్తున్నారు. అదే ట్రీట్మెంట్ రేపు అదే మీకు జరిగితే ఎవడు కాపాడతాడు మిమ్మల్ని? కాబట్టి ఈ కేసులు పెడితే అరెస్ట్ చేయండి. అయితే పోలీసు వ్యవస్థ రోడ్డు మీద తిరగలేని పరిస్థితి వస్తుంది. ఇన్నాళ్ళు మిమ్మల్ని చూసి భయపడ్డారు పబ్లిక్. ఒకసారి ఆ ఇది పోయిందనుకోండి, ఇన్నాళ్ళు ఇప్పుడు వైసీపీ వాళ్ళు తరుగుతున్నారు. ముందు పులివిందులు వైసీపీ కార్యకర్తలు తరిమారు, నిన్న పొంగునూరులో పోలీసు వాళ్ళని తరిమారు, రేపు రాష్ట్రం అంతా ఇదే పరిస్థితి ఎదురవద్దు మీకు. మీ గౌరవం మీరు కాపాడుకోవాలా, మీ ఉనికిని మీరు కాపాడుకోవాలా. అంటే ప్రజాస్వామ్యతంగా రాజ్యాంగానికి చట్టానికి లోబడి నిష్పక్షపాతంగా మీ డ్యూటీ మీరు చేయాలి, మీ ఆత్మ ప్రబోధానుసారం చేయాలి. చంద్రబాబు గారు నిజంగా ఏమనికే నిజంగా అలాంటివాడు అయితే అసలు మీరు ఎక్కడుంటారు? ఆయన అరెస్ట్ చేస్తే కనుక చాలా దారుణమైన ఫలితాలు ఉంటాయి. ఆయన ఎత్తిన పాలు పోసినట్టే ఆ పని చేయరు ఊరికే. వాళ్ళు ఏ వన్ కింద ఉన్నాడు కాబట్టి ఇన్ని ఏ వన్ కింద పెట్టాలని చేస్తున్నారు. ఒకవేళ దుస్సాహసం చేస్తే చేయొచ్చు. ఉట్టుకు 3 సైకిల్ దిగిన వాడికి ఉంటే పోతే అలాగే జైల్లో పోయి వాడికి రేపు వద్దని ఎలాగో ఓడిపోతున్నామని తెలిసిన తర్వాత దుస్సాహసం చేయొచ్చు. ఆయన దుస్సాహసం చేస్తాడు, తన్నులు మీరు తింటారు. అది గమనించుకోవాలి.